తెలుగు శ్రోతులకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు మసక. రచించిన వారు కేకే రఘునందన గారు. కథ విందాము. మా పిల్లల్ని రోజూ ఆటోలో దిగపెడతాడు సూర్యం. ఆ రోజెందుకో ఎంతకీ రాకపోయేసరికి వాడిల్లు అక్కడికి దగ్గరేనని చెప్తే కనుక్కొని వెళ్ళాను. సిమెంట్ రేకుల షెడ్లో ఉంటున్నాడు. తలుపు కొంచెం నెట్టాను. లోనికెళ్లేసరికి ఒక వారగా ఓ అమ్మాయి నన్ను చూస్తూనే ఎవరండి మీరు అన్నది భయంగా. మా పిల్లల్ని సూర్యం దిగబెడుతుంటాడు, రాలేదని ఇలాగొచ్చా అన్నాను. మా నాన్నకి ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, రేపటికి తగ్గితే వస్తాడు అని తన పనిలో పడింది. ఇంతకాలం సూర్యానికి ముసలి తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుగాని ఇంత అందమైన కూతురుందని తెలియదు. మెరుపు తీగకు పర్యాయ పదం అనొచ్చు ఆమెను. ఒక్కసారి చూస్తే కళ్ళు జిగేల్మంటాయి. పేరడిగితే చెప్పింది రేవతి అని. ఒక మామూలు మనిషికి అంతటి సౌందర్య రాశి పుట్టడం గొప్ప విషయం. తాగొద్దంటే మానడు, ఒంటి మీదకు తెచ్చుకుంటాడు. అమ్మ పోయి 5 ఏళ్ళయింది, అయినా ఇతగాడికి బుద్ధి రాలేదు అన్నప్పుడు రేవతి కళ్ళు చెమర్చాయి. ఆసుపత్రికి రమ్మంటే నేనొస్తాను అన్నాను సానుభూతిగా. వద్దులేండి, నా పాటలేవో నేను పడతాను, రోజూ ఉండేవే మా బాధలు. సంపాదనంతా తానికే తగలేస్తే కుటుంబానికి ఏం సరిపోతుందని బాధగా అన్నది. మరో ఆటో ఏదైనా చూద్దామని బయటికి నడిచాను. మరోరోజు నేను ఆఫీస్కి వెళ్తుంటే ఒంటరిగా నడుస్తూ వెళుతోంది రేవతి. రేవతి, మీ నాన్నకిలాగుంది అని పలకరించాను. మందులు వాడుతున్నాడు, తగ్గాక వస్తాళ్ళండి అని ముక్తసరిగా జవాబిచ్చింది. రా బైకెక్కు, ఎక్కడికి వెళ్లాలో చెప్తే దించేస్తాను అని పక్కగా ఆపి అడిగాను. వద్దండి, పర్వాలేదు, నేనెళ్తాలేండి అని నిరాకరించింది. అసలు నా ఉనికికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అనిపించింది. మనసు చివుక్కుమంది. బహుశా ఆమె అత్యంత అందమే, ఆమె టెక్కుకి కారణమేమో. రేవతి ఎక్కడికి వెళ్తుందోనని గమనించేలోగా మాయమయ్యింది. మరి శోధించే సమయం లేక ఆఫీస్కి వెళ్ళిపోయాను. అప్పటికి 10 రోజుల అనంతరం మళ్లీ సూర్యం రావడం లేదన్న మిషతో వాళ్ల గడప తొక్కాను. నన్ను చూడ్డంతోనే వెనక్కి తప్పుకుంది రేవతి. మా నాన్నకింకా తగ్గలేదు, తగ్గాక వస్తాడని చెప్పాగా, మీరెందుకొచ్చారు అంటూ చిన్న చిరాకు ప్రదర్శించింది. అనవసరంగా వెళ్లాననుకున్నాను. మగాడి పొడ గిట్టనట్లుగా ప్రవర్తిస్తోంది, లేక నా రాక ఇష్టపడ్డం లేదా? మరీ నేను కదలక తప్పలేదు. మళ్లీ ఒకరోజు రేవతిని చూశాను. పుస్తకాలతో వెళుతోంది, ఏ కాలేజీలో చదువుతోందో తెలుసుకోవాలని అనుసరించాను. కాని ఆమె ఒక సందు మలుపు తిరిగి అందులోకి వెళ్ళి ఒక ఇంట్లోకి దూరింది. మరి రేవతి కాలేజీకి కాకుండా ఎక్కడికి వెళ్తున్నట్టు చేతిలో పుస్తకాలు పట్టుకుని వెళితే అనుమానం రాదని చెప్పి మరేదైనా చెడు పనికి పూనుకుంటోందా? సందేహం నా మనసును తొలిచింది. అవును, అందమైన రేవతిని ఎవరు కాదంటారు? ఆమె అవునంటే ఎంత అడిగినా కుమ్మరిస్తారు. అసలే మంచి వయసు వేడి మీద ఉంది, పిటపిటలాడే యవ్వనం. ఇల్లు పట్టించుకొని తండ్రి, కుటుంబ బాధ్యతలు మోయడానికి ఇది సాధనంగా ఎంచుకుందేమో. ఛ, ఈ విషయం సూర్యానికి తెలియదు. తన కూతురు కాలేజీకి వెళ్తోందనే అపోహలోనే బ్రతుకుతున్నాడో ఏమో. పాపం, తన అందాలను పణంగా పెట్టి ఇంటి ఖర్చులను ఒడ్డెక్కిస్తుందేమో. ఇలాంటి అనేక అనుమానాలకు తావిచ్చింది. నా అనుమానాలకి ఊతమిస్తున్నట్లుగా మరో సంఘటన. మా ఆఫీస్కి దగ్గర్లో రేవతి నాకు అనుకోకుండా కనిపించింది. నన్ను చూడలేదేమో, గబగబా నడుచుకుంటూ వెళ్ళి ఒక భవనంలోకి దూరింది. అది ఎవరిదో నాకు తెలుసు, రాజా రవీంద్ర గారిది. ఆయనకు లెక్కలేనంత ఆస్తి. మరి ఆయన దగ్గర రేవతికేం పని? ఆయన లాంటి వారు ఏది కావాలన్నా తమ దగ్గరికి తెచ్చుకోగలరు, డబ్బుతో దేన్నైనా కొనగలరు. ఒకవేళ రేవతి అందాన్ని చూసి వల వెయ్యలేదు కదా. ఇంటి పరిస్థితికి తలవొగ్గి తప్పుడు పనికి ఒడిగట్టి డబ్బు సంపాదిస్తోందా? లేకపోతే ఇంటి దగ్గర్నుంచి కాలేజీకి బయలుదేరినట్టుగా వచ్చి ఇలాంటి వ్యవహారాలు నడుపుతోందేమో. ఒక అందమైన చిత్రం అలుక్కుపోతున్నట్లుగా భావన. రేవతి తన జీవితాన్ని పక్కదవ్వ పట్టిస్తుందేమో అన్న అనుమానం నన్ను పీడించసాగింది. సూర్యం మళ్లీ మామూలుగా మా పిల్లలను స్కూల్కి దిగబెట్టడానికి వస్తున్నాడు. తగ్గిందా సూర్యం అని పలకరించాను. ఏదో మీ దయవల్ల బాబు అన్నాడు. ఇదిగో సూర్యం, ఇంతకాలం నీకు కూతురున్నట్లుగానే తెలియదు, మీ అమ్మాయి ఏం చదువుతోంది అన్నాను. ఆ చదువులేటో నాకు తెలియదయ్యా, రోజూ కాలేజీకెళ్తాది వస్తాది అంతే.
నేను నా ఆటో, ఇవే నాకు తెలుసు అన్నాడు బుర్రగోక్కుంటూ. అంటే సూర్యం ఏమీ పట్టించుకోడన్న సంగతి బోధపడింది. రోజూ వాడికి మందు వంతులో పడితే మరే ప్రశ్న వేయడు. కూతురు ఎక్కడ్నుంచి తెచ్చిపెడుతుందో వాడికి అక్కర్లేదన్నమాట. రేవతి పక్కదారులు పట్టడానికి కారణం సూర్యం ప్రవర్తన ప్రధాన కారణం కావచ్చును. రోజు రేవతి ఉనికిని గమనించడం ఒక భాగమైపోయింది నాకు. ఒక్కోసారి ఒక్కో ఇంటికి వెళ్లడం గమనించాను. నిత్యం రాజా రవీంద్ర గారి భవంతికి మాత్రం తప్పనిసరి. ఇదేదో పెద్ద వ్యవహారమే నడుస్తున్నట్లుగా ఉంది. కొందరనుకుంటారు తమ అందం తమకే శాపమని. కానీ రేవతికి మాత్రం అది ఒక వరమేమో. తన సౌందర్యాన్ని పెట్టుబడిగా పెట్టిందేమో. వాస్తవానికి పెళ్లి కాని దేవకన్యలాంటి రేవతి సన్మార్గంలో ఉంటే తనతో జీవితం పంచుకోవడానికి ఎవరైనా ఇట్టే అంగీకరిస్తారు. మరి ఈమె పంథా ఏమిటో కొరుకుడు పడ్డం లేదు. ఈ మధ్యకాలంలో చూస్తున్న విపరీత ధోరణులు ఇలాగే ఉంటున్నాయి. అమ్మాయిల హవా ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛకి అలవాటు పడి పక్కదారులు తొక్కుతున్నారు. సిగరెట్టు మత్తుమందులకు అలవాటు పడి బానిసగా మారుతున్న వైఖరి సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. పబ్బుల్లో అబ్బాయిలతో పాటు మందు కొట్టి సిగరెట్లు కాలుస్తూ మాదక ద్రవ్యాలు సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడము టీవీలో నిత్యం ఇవే కని విని విని విసుగొస్తోంది కూడా. ఒకరోజు తెల్లవారుజామున 5 గంటలకి నేను నడక కోసం వీధిలోకొచ్చాను. ఒక ఇంట్లోంచి బయటికొచ్చి సైకిల్ తొక్కుకుంటూ పోతున్న రేవతిని గమనించాను. ముంగురులు చెదిరిపోయి ఉన్నాయి. నిద్రలేని మొహంలాగా ఉంది. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాని ప్రశ్నగా మారింది. రేవతి వెనక 2 కుర్రాళ్ళు కూడా ఉన్నారు. ఆ కుర్రాళ్ళు రేవతి చేతిలో ఏవో సొమ్ములుంచడం కనిపించింది. బహుశా రాత్రంతా ఎక్కడైనా గడిపి వస్తుందేమో అన్న అనుమానం బలంగా ఏర్పడింది. ఛీ, ఓ పెళ్లి కావలసిన అమ్మాయి ఇలా ప్రవర్తించడం జుగుప్సాకరంగా తోచింది. ఈ విషయం మా శ్రీమతితో అంటే కొట్టిపారేసింది. మీకంత సందేహం ఉంటే సూర్యాన్ని అడగొచ్చు కదా, పిల్ల విషయంలో జాగ్రత్త తీసుకుంటాడేమో అన్న మాటకి నవ్వొచ్చింది. ఆయనే ఉంటే అనే సామెతలాగుంది నువ్వు చెప్పడం. వాడు అస్థిరుడు వ్యసనపరుడు వాడే. ఖచ్చితంగా ఉంటే వాడే, ఖచ్చితంగా ఉంటే ఇవన్నీ ఎందుకనుకోవడం అన్నాను. 2 రోజుల తర్వాత సూర్యాన్ని అడిగాను, పిల్లకు పెళ్ళెప్పుడు చేస్తావు, నీ బాధ్యత తీర్చుకోవా అని. మనదేముందయ్యా, అంతా భగవంతుడి దయ. అతడెలాగ నడిపిస్తే అలాగవుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా జరగాల్సింది జరక్క మానదు అని పైకి చూస్తూ దండం పెట్టాడు. సూర్యం వెళ్ళిపోయాక శ్రీమతితో అన్నాను, చూశావా వాడి తీరు, గాల్లో దీపం పెట్టిన బాపతు. అలాగ యోచించేవాడితో మనమేం చెప్పినా బధిర శంఖారావమే అన్నాడు. కూతురి వైఖరిలో సూర్యానికి ఎటువంటి అనుమానాలు లేవని నిర్ధారణ అయ్యింది. వాడికి ఇల్లు గడిచిపోతే చాలు, మరిక ఏ విషయాలలో తలదూర్చడు. కాని నా మనసులో మాత్రం ఒక్కటే ఆవేదన, ఒక మంచి అప్సరసలాంటి పిల్ల పెళ్లి వయసొచ్చాక ఇలా తిరగడం నచ్చలేదు. నా వంతుగా ఏం చెయ్యాలో బోధపడలేదు. ఒకరోజు నేను ఆఫీస్ నుండి వస్తుంటే అప్పుడే ఎక్కడ్నుంచో రేవతి వస్తుంది. హడావిడిగా వెళ్ళిపోతుంటే ఆమెను చూసిన కొందరు కుర్రాళ్ళు, ఇది రాజుగారి కొలువులో పనిచేస్తుంది, పూర్తి చేసుకుని వస్తుందిరా అన్నాడొకడు. రాజు గొప్ప అదృష్టవంతుడురా, మంచి కత్తిలాంటి దాన్ని పట్టాడు. నిలవత్తు బంగారం పోయొచ్చు దీని అందానికి, హాయిగా అనుభవిస్తున్నాడు అని మరొకడు, పైకి మాత్రం పతివ్రత, కాని ఈ యవ్వారాలు ఎవరికి తెలియవు, ఆడేమో తాగుబోతూ అందుకే ఈవిడగారి ఆటలు సాగుతున్నాయి అంటూ మరొకడు. ఇవన్నీ వింటున్న నా అనుమానం మరీ బలపడింది. ఇలా లోకం కారుకూతలు కుయ్యడానికి ఆస్కారం ఆమె ప్రవర్తనే ముమ్మాటికి. నిప్పులేనిదే పొగరాదన్న సామెత జ్ఞాపకమొచ్చింది. ఈ సంగతులన్నీ సూర్యానికి చెప్పి ఓ దారిలో పెట్టాలన్న ఆశయం నాకున్నా వాడు వినే పరిస్థితుల్లో లేడన్నది నిజం. పోనీ నేనే రేవతికి ఎదురెళ్ళి 4 చివాట్లు పెడదామంటే నా పొడ గిట్టనట్లుగా ప్రవర్తిస్తోంది. దానికి కారణం ఆమె చేసే రాజకార్యాలకు నేను అడ్డంకిగా మారతానేమోనని అనుకోవచ్చు. ఏం చెయ్యాలో అర్థం కాక నా మనసు మాత్రం మల్ల గుల్లాలు పడుతోంది. వక్రగతిని పడుతున్న సగటు ఆడపిల్ల రేవతి వైఖరి గురించి. ఒక ఆదివారం మా ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగి శ్రవణ్ నన్ను వాళ్ళింటికి భోజనానికి పిలిచాడు. అది సరిగ్గా రాజా రవీంద్ర గారి భవంతి ఎదురుగుండానే ఇంట్లో ఎదురుగుండానే ఉంది.
ఇంట్లో వాళ్లందర్నీ పరిచయం చేశాడు. శ్రావణ్కి ఇద్దరు పిల్లలు. అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్. అమ్మాయికింకా పెళ్లి చేయడానికి చూస్తున్నాడు. భోజనం చేశాక ఇల్లంతా చూపించాడు. పైన బాల్కనీలోకి వెళ్లి నిల్చున్నాము. అప్పుడే రేవతి బయట నుంచి వస్తూ కనిపించింది. ఆమె వెంట ఒక అమ్మాయి ఉంది. అదేనండి మా అమ్మాయి దీప, పక్కనున్న అమ్మాయి రేవతి. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పగానే ఒక్కసారిగా అదోలాగా అనిపించడానికి కారణం దీప పక్కన రేవతి ఉండటం. రేవతి గురించి మీకు తెలీదు, కొన్ని విషయాలు చెప్పాలి. శ్రవణ్తో చెప్పకుండా ఉందామన్నా సరే ఆగలేకపోయాను. రేవతి గురించి అన్నీ తెలుసు, మీకే నేను చెప్పాలి. శ్రవణ్ ఎదురు మాట్లాడడం చూసి నివ్వెరపోవడం నా వంతైంది. రేవతి ఒక ఆటో వాడి కూతురు. తండ్రికి కుదురు లేదు. సంపాదనంతా తాగుడికే పెడతాడు. ములసి ముసలి తల్లిదండ్రులున్నా సరే వాళ్ల బాగోగులు చూడడు. ఎదిగిన అమ్మాయి పెళ్లికి ఉందన్న జ్ఞానం కూడా లేదు అతగాడికి. పాపం ఈ అమ్మాయి అన్ని చూసుకుంటోంది. ఉదయం మొదలు రోజంతా ఎంత కష్టపడుతుందో. ఉదయం పేపర్లు పాల ప్యాకెట్లు పంచుతుంది. తర్వాత కొన్ని ఇళ్లకు వెళ్ళి ప్రైవేట్లో చెప్తుంది. మా ఎదురింటి రాజా రవీంద్ర గారి కూతురు మానసిక వికలాంగురాలు. అక్కడికెళ్ళి ఆమెకు సేవలు చేస్తుంది. ఇవన్నీ చేస్తూనే మా ఇంటికొచ్చి మా అమ్మాయికి కూడా రానివి తను చెప్పి చదువుకుంటుంది. ఇంత మంచి వ్యక్తిత్వం, అందమున్న పసిడి బొమ్మలాంటి అమ్మాయి. మరో కుటుంబంలో అయితే ఎంత సుఖపడేదో. కుటుంబ యజమానికి శుద్ధి లేదు. లోకం ఏవేవో అంటుంది, కానీ అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే స్థితప్రజ్ఞ రేవతిది అని ఆమె గురించి ఒక్కొక్కటే చెప్తూ ఉంటే దిగ్భ్రాంతికి గురయ్యాను. తన ఒంటి చేత్తో కుటుంబాన్నంతటినీ ఈదుకొస్తున్న రేవతి నిజంగా ఉన్నతురాలే. ఆమె గురించి చెడుగా అంచనా వేసిన నా ఆలోచనలకు పాత్రేశాను. నా హృదయంలో ఏర్పడిన మకిలి తుడిచిపెట్టుకుపోయేదాకా అణు అణువు పశ్చాత్తాపడ్డాను. నా మనోయవనిక పైన అల్లుకున్న మసక క్రమంగా మాయమవ్వసాగింది. ఇప్పుడు నా మనసెంత వికాసంగా ఆహ్లాదంగా ఉందో చెప్పలేను మరి. కథ సమాప్తమండి. మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పులుంటే క్షమించండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.